రెండవ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సర్కార్ ముందస్తు ఏర్పాట్లతో రాష్ట్రమంతటా ఆవిర్భావోత్సవ సందడి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో గన్ పార్క్, లుమినీ పార్క్, సంజీవయ్య పార్క్ పరిసర ప్రాంతాలు జనసందడిగా మారాయి. ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి బయలుదేరిన సీఎం లుమినీ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్మృతి చిహ్నానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. 303 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రాజీవ్ శర్మ, సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నిధులు, నిరుద్యోగం విషయంలో జరిగిన తీవ్ర అన్యాయంతోనే తెలంగాణ ఉద్యమించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఏం కావాలన్నా అడుక్కునే పరిస్థితి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. 2 ఏళ్లుగా తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పాలన కొనసాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే మాట అక్షర సత్యమని ప్రభుత్వం నిరూపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మిషన్ భగీరథ పథకం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా ఈ పథకం ఎంతో ఉదాత్తమైనదని గుర్తించి ప్రశంసిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న పాట్లు చూసి ఎట్లయినా ఈ పరిస్థితిని మార్చాలని పడిన ఆరాటం నుంచి పుట్టిన ఆలోచన మిషన్ భగీరథ. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏర్పడ్డ తమ సర్కారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పెన్షన్ల పెంపు, ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి, రేషన్ బియ్యం కోటా పెంపు, అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, మిషన్ భగీరథ, 1 కోటి ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అసహాయుల కనీస అవసరాలు తీరేందుకు అనువుగా ప్రభుత్వ పెన్షన్లు పెంచింది. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతి కుటుంబం ఆహార అవసరాలకు సరిపోయినంతగా బియ్యం అందించి తీరాలని రేషన్ బియ్యం కోటా పెంచింది. గతంలో ఒక్కొక్కరికి కేవలం 4 కిలోల బియ్యం మాత్రమే ఇస్తే తెలంగాణలో 6 కిలోల బియ్యాన్ని ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించింది. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టీఆర్ఎస్ తన మానిఫెస్టోలో ప్రకటించింది. ఆ మాట ప్రకారమే ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తూ ఉన్నాం. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. అనంతరం హెచ్ఐసిసిలో నిర్వహించిన సదస్సులో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. తెలంగాణలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. 2020 కల్లా తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సారథ్యంలో రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల బ్రతుకులను బంగారు బతుకులుగా మార్చాలని పరిచేస్తున్నది. ఐ వుడ్ లైక్ టు హియర్ ఫోకస్ ఆన్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ ఇస్ గోన్ ఆన్ ఓవర్ లాస్ట్ 2 ఇయర్స్ అండ్ ఐ స్పీక్ విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ నో మిస్టర్ కేసీఆర్ ఇస్ వెరీ యాంగ్రీ విత్ మీ, సమ్ టైమ్స్ అప్సెట్ విత్ మీ,
when I pose questions to him, which are probably sharp, which are unpalatable, but I must, because he sometimes outlives my patience, because our meetings last for quite a long time. మొత్తానికి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. వచ్చే ఏడాది నాటికి అభివృద్ధిలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం.